మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలవటం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికపై చర్చించటం జరిగిందంట. వాస్తవానికి ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. ఒకవైపు లోక్సభ ఎన్నికల కోడ్, మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. మే 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, అనంతరం ఎన్నికల కోడ్ ముగియనుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.